ఏం చేస్తున్నారు? ట్రెడ్మిల్ చేస్తూ టీవీ చూస్తున్నాను సార్. ఓ, మల్టీ టాస్కింగ్ అన్నమాట. ఖర్జూరం సినిమా సార్. ఖర్జూరం కాదు, కంజూరింగ్. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది సార్. థ్రిల్లింగ్ కాదు, థ్రిల్లింగ్. అంత ఇంట్రెస్ట్ ఉందని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా? ఆల్రెడీ వెళ్తున్నాను సార్ స్మోకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ కి. స్మోకింగ్ ఇంగ్లీష్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్. అది సార్ మార్నింగ్ మార్నింగ్ డోంట్ షిట్ సార్. షిట్ కాదు, అది షౌట్. అది నేర్చుకోండి సార్. ఈ పని మనిషి నాకే పనులు చెప్తుంది. అదేమో బాత్రూమ్ ఆక్రమించుకుంది. వీళ్ళందరినీ వదిలించుకుంటే గానీ నాకు దరిద్రం పోదు. అర్జెంటుగా లాయర్ని కలవాలి సార్. మీకు 100 ఇయర్స్ సార్. ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు. నామ్లియా సైతాన్ ఆయా. కరెక్ట్ సార్. రండి కూర్చోండి. కూర్చోండి సార్. ఏంటో చెప్పండి, పొద్దున్నే వచ్చారు. అదే రాజా, మీ డైవర్స్ గురించి. త్వరగా ఇప్పించేయండి, వీడితో వేగలేకపోతున్నా. మాది సేమ్ ఫీలింగ్ కానీ మీరు చెప్పండి. మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా. ఏ, కోర్టు సెలవు ఇచ్చారా? కాదు రాజా, మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసు కనిపిస్తుంది రాజా. అది జరగదు. పొద్దున్నే జోగులేసేస్తున్నారు. జోక్ కాదు రాజా, ఇది నిజం. 99 దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు. మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీకు బ్రెయిన్ వాష్ చేయాలి, వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చేస్తా. ఒక్క నిమిషం ఆగదు. మీరేంటి సార్, నా బాధ అర్థం చేసుకోరా? అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు? మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది. అది కాదమ్మా. ఏ, ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను. సార్, మీ ఫోటో పేపర్లో పడింది. కేసు ఏమైనా గెలిచారా? నీ తలకాయ అక్కడే ఉంది. గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు? I think I'll let Keith French kiss me. What? No way. What are you two doing? Janet! Yo! Yo! One more! I think I'll let Keith French kiss me. What? No way. What are you two doing? Man, TV-లో దయ్యానికి ఎంత వావ్ రియాక్షన్. ఇంకా నిజంగా వస్తే ఏమైపోతారు? చిల్లీ ఫెలోస్. ఇందాక నామ్ రియా సైతాన్ ఆయా అన్నాడు. నిజంగా దయ్యమై వచ్చాడంటావా రాజా? నేను ముందే చెప్పాను, నీకు అర్థం కాలా. తప్పించుకోలేరు, నా మాట వినండి ప్లీజ్. నే చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి, రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు. నేను మీకు ఎలాంటి హాని చెయ్యను, నేను మీకు మాత్రమే కనపడతాను. ఆ బంపర్ ఆఫర్ మాకెందుకు ఇచ్చారు? ఎందుకంటే దానికో లాక్ ఉంది. నేను చెప్పింది వినాలి. చెప్పండి. కేసు పూర్వాపరాల్లోకెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్ లో నేను నా భార్య చనిపోయాను. అక్కడే ఆగిపోయారు ఏంటండి? రండి. నేను రావడానికి ట్రై చేస్తున్నాను, కుదరటం లేదు. ఏమైంది? నేను ఉండలేనే, నువ్వు అక్కడే ఉండు. అయ్యో దేవుడా, ఏమిటి పరీక్ష? ఏమిటి చెప్పు? ఎవరయ్యా నువ్వు? నా బంగారం. నీ భార్యని లోపలికి పంపింది, నిన్నిక్కడ ఆపింది నేనే. ఎవరు రాజా మీరు? చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. ఒకడు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా, అది తెలియదా మీకు? ఇంతకీ మీరు ఎవరు సార్? పంపతీసి దేవుడు కాదు కదా? ఓ మై గాడ్, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ చిన్న డౌట్ స్వామి, ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు. అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము, అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం.
మాకు బోర్ కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు. కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు. ఏదో సార్, ఏదో ఒకటి దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్. నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా సార్. నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ సార్. చాలా తక్కువ టైంలో 99 విడాకులు ఇప్పించాను సార్. ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్. గోవా ట్రిప్ నుంచి వెనక్కి కానీ వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్. అదే ఇక్కడ ప్రాబ్లం కూడా. నువ్వు 99 విడాకులు ఇప్పించావు, వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే. నువ్వు నీ స్వార్థం కోసం, నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు. అది నా వృత్తి స్వామి, వర్కింగ్ వర్షిప్ పడ్డారు కదా, అది కూడా తెలియదు మీకు? వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా? సారీ స్వామి, ఈ ఒక్కసారి క్షమించు, లోపలికి పంపించండి. ఓకే, పంపిస్తా. కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి. ఏంటి స్వామి? నువ్వు ఎవరికైతే 100 విడాకులు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది, మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు. ఓ మై గాడ్, ఇది చాలా చిన్న విషయం సార్. విడగొట్టడం అంటే చాలా కష్టం, గానీ కలపడమే ఉంది సార్. చిట్టిగా 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 సార్, అలా వెళ్తాను, ఇలా వస్తాను. అది మ్యాటరు. కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చెప్పే పోతాను. ఇంపాసిబుల్, అది జన్మలో జరగదు రాజా. వచ్చే జన్మలో కూడా జరగదు. అంటే మంచి దేయాన్ని కాబట్టి కదా చులకనగా చూస్తున్నారు. ఎవరు చిటికేస్తున్నారు? దేవుడా, చిటికలో పనని చిటికేసి మరీ చెప్పావుగా. ఏమైంది ఇప్పుడు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు. కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ ఈరోజే ఫినిష్ చేస్తాను దేవుడా. తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామెత? మరి నువ్వేం తెలుస్తున్నావు? వెయిట్ అండ్ సీ. ఓకే. శ్రీ గురుభ్యో నమః. చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, అదే సంతోషం. ఈ లాయర్ చచ్చి చచ్చాడు, ఇప్పుడు ఏ లాయర్ని పట్టు? రాజా, నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇక్కడ కూడా వదలరా సార్. సారీ రాజా, ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా. పిత్రాంగి, ఇదిగోండి. ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. కొత్తిమీర పిత్రాంగి స్టైల్గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది వెయ్యాలి మేడం. కారం కూడా లేదు. అది కూడా వెయ్యాలి మేడం. ఓ పని చేవే, ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా, రేపటి నుంచి అదే చేస్తా. వచ్చారా? ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే, ఎందుకు సార్ మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అనవసరంగా. సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే, నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యం, దెయ్యంతో మాట్లాడతా సార్. ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా, మరి దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరున్నారంట? చెప్పిన పని చేయకుండా ఎలా? మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు. గొడవలు ముదిరి పెచ్చెక్కినట్టుంది. హలో స్వరూప్, ఇక్కడ మాకే లోన్ ఉందమ్మా, ఈ 1 ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్. గుర్తున్నాను సార్, మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీ అసిస్టెంట్ మాట్లాడతారా? అయ్యో, వాడికి ఆఫర్ లేదు బాబు. చెప్పమ్మా. ఒక సాడ్ న్యూస్ సార్. లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్. తెలిసిందే. మీకు లేదు సార్? ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పారు. పేపర్ లో చూసినట్టున్నాడు. అదే సార్, మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్. మా గురువు గారు 100 కేసు. మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చెయ్యి మీద అలాగే ఉంచారు. మీరు ఏ లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువు గారు ఆత్మ శాంతిస్తుంది, నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్. అలానే చేద్దాం, ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. తలుచుకుంటుంది, ఇది నీకు వర్కౌట్ కాదు. ఆ నల్లోడు బెస్ట్ ఫెలో, వాడు నన్నే చేయలేడు. మై డియర్ ఎంప్లాయీస్, ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏం సార్, సాలరీస్ హైక్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా సాలరీ హైకు, సాలరీ హైకు, రెండు పర్లేదా నీకు? వరుణ్ బాబు, ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే. ఏంటే నువ్వు చెప్పేది? చెప్తా అర్థం కదా నీకు. ఎలా వరుణ్, ఏంటి ప్రాబ్లం? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్. బీ హియర్. ఓకే సార్.
అబ్బో పెద్ద బిళ్ళ పెట్టనావే. మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రితం కావాలని ఇన్సైడ్ న్యూస్. ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. అస్సలు కోఆపరేట్ చేయను. ఏం చేసుకోండి చేసుకోపో. ఏ వరుణ్, ఏంటయ్యా ఏంటయ్యా నీకు అలసలు? బ్లూటూత్ లో మాట్లాడు. ఇక్కడ బ్లూటూత్ లేదే, కింద పడింది సార్. కిందేం లేదు కానీ వాడు ఎవడు రాజా? నీ టీమ్ లీడరా? గో అహెడ్. థాంక్యూ సార్. ఓకే వరుణ్ బాబు, తలనొప్పిగా ఉందా? వదలవా, నన్ను వదలవా. ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు. నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు పిచ్చలో తలబెట్టినట్టే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ పని చేయి, మీరు వెళ్ళి నన్ను నొప్పించండి, అప్పుడు నేను ఆలోచిస్తాను. ప్రామిస్, గోస్ట్ ప్రామిస్. తల్లివి నీవే, తండ్రివి నీవే, ఆహా చల్లగా కరుణించే. చల్లరే దరవా. వరుణ్, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే. ఇందాక మీటింగ్లో అలా చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు, అసలు నీకేమైంది? ఈ డ్రెస్సులో భలేగా ఉన్నావు తెలుసా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పడతాయి. వరుణ్ బాబు, నువ్వు సెట్ చేసింది దివ్యనే కదా. నీకెందుకే, నీకు చెప్పిన పని చేసుకున్నాడు. అది చచ్చినా ఒప్పుకోదు. ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా, సూపర్. హలో అమ్మా. ఎందుకమ్మా అలా అరిచావు? భయపడిపోయాను. ఏమైంది మేడం? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి, ఎందుకు అలా అరిచారు? ఏం లేదు, కాక్రోచ్ కనిపించింది. అయ్యో, నా కాక్రోచ్ అలా కనిపించారా? నువ్వు వెళ్ళి లోపల పంచుడు, వెళ్ళు. ఓకే రాణి, నీతో కొంచెం పని ఉంది. నాకు నీతో పని లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మేడం, మీకు నాతో పని లేదా? నాకు హాలిడే. అబ్బా, నీ గురించి కాదమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు? మీ తాత వచ్చి చేస్తాడా? ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్లో పెట్టు. ఓకే అమ్మా. అనుష్క రాణి, నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, 6 నిమిషం కూడా టైం ఇవ్వను. ఏమైంది మేడంకి? అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా. కుట్టేస్తాను మిమ్మల్ని. నా మాట కొంచెం వినమ్మా. నేను వాడితో విడిపోవడానికి 100 కారణాలు చెప్తాను, కలిసి ఉండడానికి 1 కారణం టక్కున చెప్పండి, ఆలోచిస్తాను. అది కాదమ్మా. అయినా ఆ రోజు ఏమన్నా, ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్, మీరు విడిపోవాల్సిందే అన్నావుగా. ఇన్నన్నానమ్మా నేను. ఇంకా అన్నావు. అమ్మా, ఊపిరికి ఊపిరి అల్లుకుని 2 డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయావు. మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, మళ్ళీ కలుస్తాను. మేడం, మీకేదో అయింది. మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు, ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది, అర్జెంటుగా వదిలించేయాలి. అవును, వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా? తెలుసా? ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికేం వెళ్ళక్కర్లేదు, ఇక్కడే హైదరాబాద్ లో గల్లీకి ఒకళ్ళున్నారు. అయితే పిలిపించు. దెయ్యం కాదు, మంత్రి గారు, నేనే పిలిపించాను భూతాన్ని వదిలించుకోవడానికి. రాయ్ పల్లవి అని పేరు, ఎంత చూసి వెళ్ళగొందా, ముక్కు పొడిచిగలదా, సుంచేరకలా ఎక్కడ ఉండి కిచకిచ అంతరా. రాయ్ వెనకట్లా రా, నా వెనకట్ల పేరు వచ్చాయి. పొలాల్లో ఎలుకలు పట్టేవాళ్ళగా ఉన్నాడు వీడు, నన్నేం చేస్తాడు రా. పోనీలే, ఈ విషయం కోసమైనా ఇద్దరు కలిశారు. ఎవరో బెల్ కొట్టారు. వినపడుతుందిలే. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ వరుణ్ చటర్జీ. విజయ్ చటర్జీ. ఓ వెల్కమ్. వయ చాచా, అరే బట్ పట్ అశోక్, ఏ సచ్ అర్జర్గా, ఏయ్ ఎవడాడో, ఈడెవడో తలకు మిషన్ తగిలించుకుని వచ్చాడ. ఎవరు రాజా వీరు? ఫేమస్ మెంటలిస్టు, నీలాంటి దెయ్యాలు చిటికినలతో పట్టేస్తాడు. అరే నీ ఈ విషయంలో కూడా ఒక్కడు ఎవరు అన్నమాట. ఒరే మిశ్రా, ఎవడు పడతాడు లోపలికి వెళ్ళిపోవడానికి, ఇదేమైనా పశువులు దొడ్డు అనుకున్నారా? What is this nonsense? ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు? ఐఎమ్ గోయింగ్. సార్ 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 సార్, వాళ్ళు వేరే బ్యాచ్, మనం వేరే బ్యాచ్. వాళ్ళేంటి సార్, మనం మెయిన్. పట్టేసుకోండి. ఏంట్రా నా సూట్ తిరుగుతున్నావు నువ్వా? ఏడో లోకల్ నువ్వు సార్.
సార్ ఇక్కడే ఉన్నాడు. అక్కడ అక్కడ ఉన్నాడు. Kim Shim Pam Shil Bil Dom Kimam Kimam Yaja Kimam Kimam Dobterva Talamed Mesalagi Galno Ringa 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 Kadra Rope Bella Bella Kadra Bachal Kora Kadra Bangal Dopa 1 2 3 4 Hey 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 Silly fellow Asistan Bisistan Chusa Pilaka Pikistan Annad Kim Shim Kam Takanala Shut up, you liar. The ghost is in the bottle. I got it. Shut up, you liar. It's what? No, no, no. I got it. ఎవరో ఒకరు పెట్టారు. ఓకే కదా, వాళ్ళ ముందు డబ్బులు. నో 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 మిస్ వరుణ్, క్రెడిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరేంటే మధ్యలో ఆడి క్రెడిట్ కార్డు ఆడికి ఇచ్చేయండి, పేమెంట్ మాత్రం నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఎలా, గోస్ట్ మావాడే పెట్టాడు. మళ్ళీ ఆడే పెట్టాడు అంట. అవును మావాడే పెట్టాడు. కాదు మావాడే పెట్టాడు. మావాడే పెట్టాడు. మావాడే పెట్టాడు. మావాడే పెట్టాడు. ఐ గాట్ ఇట్. గాట్ కాదురా, నేనే పెట్టా. నో నో నో, అవును మావాడే పెట్టాడు. మావాడే పప్పేసి నెయ్యేసి నాకు ముద్ద నీకో ముద్ద. రాజా, ఏం పట్టుకున్నారు వాళ్ళు? మీరు ఇక్కడ ఉండగా మరి ఇంక వాళ్ళు ఏం పట్టుకున్నారు? ఏంటి ఇందాక చెర్రోలా కల మాట్లాడుకుంటున్నారు? మిస్టర్ వరుణ్, ఆగనాయన్, మీరు పెట్టారా వాడు పెట్టాడా? నో, వాట్ ఐ గాట్. అది ఘాటు ఘాటు అంతనే ఎందాటి నుంచి పునః ఘాటే నువ్వే అడుగుకుంటా. ఒక్క నిమిషం, నువ్వేం పెట్టావు? చాలా ఓల్డ్ దెయ్యం, పవర్ఫుల్ దెయ్యం, 60 ఏళ్ళు ఉంటాయి. అలా అమ్మమ్మే అనుకుంటా. ముసలిది సావక సావక. మీరేం పెట్టారు? A 16-year-old boy who committed suicide playing blue way. Al kodukaneema kompati okka nesham 16 samvatsalu 67 chusara adha u ante adu tirutareme musildan mugudukane unnade ante akkada ayya 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 kodukata hey adiganna ye tala kodukata nuve endra paisa pallesukoni ayya ayya appetta thunado ayya మోసగాలం రా.